డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్ ఆభరణాలు కొంటే గోల్డ్ కాయిన్ ఉచితం నమస్తే రాజశేఖర్ గారు నమస్తే గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తీవ్రమైన గందరగోళంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది సార్ అంటే గతంలో పరిస్థితులు మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బయట నుంచి మద్దతు ఇస్తాను టీడీపీకి అని చెప్పిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి అగనిస్ట్ గా చేసిన పరిస్థితులు చూసాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరం కలిసి ఎన్నికలకు వెళ్తామని మాట్లాడారు సో అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు బినామీ అని కానీ పవన్ ఒక అజెండాతో పార్టీ పెట్టలేదు చంద్రబాబుకు సపోర్ట్ చేయడానికి ఆయన పార్టీ పెట్టారు అని సో అసలు ఆయన ఆయనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటారు పార్టీ ఏ ఉద్దేశంతో ఆయన స్థాపించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు వరకు ఉన్న పరిస్థితులు చూస్తే ఏమనుకోవాలి అంటే నేను బినామీ అంటానికి చాలా ఒక్కటి కాదు చాలా పలు ఆధారాలతో మనం టూ త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాము ప్రేక్షకులందరూ వీడియో చూస్తే వాళ్ళకి ఇంకా మరింత క్లారిటీ వస్తుంది మనం ఆ టాపిక్లోకి వెళ్ళకుండా ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడితే కనుక ఆ లింక్ వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు తాను పోటీ చేసే ఉద్దేశం లే లేకపోతే పార్టీ పెట్టాల్సిన అవసరమే లేదు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు సభలో వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు కానీ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడికి ఓటు ఇవ్వని పవన్ కళ్యాణ్ అడిగితే కాపు సామాజిక వర్గం ప్రజలు ఓటు వేయరు కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏదో చేస్తారు రాబోయే రోజుల్లో చేస్తాడు అనే నమ్మకం కలిగించడం కోసం ఒక పార్టీ పెట్టారు డైరెక్ట్గా వెళ్ళి పార్టీ పెట్టకుండా చంద్రబాబు నాయుడికి ఓటేయమంటే కాపులు ఓటేసే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గం నమ్మే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రజలే నమ్మరు అసలు ఆ రోజున మనకి రెండు వేల పద్నాలుగు జనవరి ఫిబ్రవరిలో వచ్చిన సర్వేలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా లీడింగ్లో ఉన్నారు ఈవెన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇటా అని కేవలం ఒక టూ ల్యాక్స్ ఓట్స్ మార్జిన్తో మాత్రమే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్తో మాత్రమే ఆయన మార్జిన్లో పోవడం జరిగింది సో అంత భారీ లీడ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని దంచాలంటే ఒక శక్తి కావాలి ఒక శక్తి ఏంటంటే ఒక నమ్మకం కలిగించాలి పవన్ కళ్యాణ్ అంటే ఆ రోజున చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ప్రజల కోసం తప్పిస్తాడని దేశం కోసం తప్పిస్తాడని చాలామందికి కథనాలు వరుసగా ఉన్నాయి సోషల్ మీడియాలో కానీ లేకపోతే వార్తల్లో కానీ ఉన్నాడు అతను ప్రజలంటే ఎంతో ఆయనకి తపన ఉందని ప్రజాసేవ పట్ల తపన ఉందని ప్రజలకేదో మేలు చేసేందుకు వచ్చిన వ్యక్తిగా ధనార్జన పట్ల నా ఆసక్తి లేదని అవన్నీ కథనాలు ఉంటేప్పటికల్లా అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి అంత క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి వచ్చి తెలుగుదేశం పోటేయండి అని చెప్పి నేను కూడా పార్టీ పెడుతున్నా అంటే రాబోయే రోజుల్లో ఇతను యాక్టివ్ రాజకీయాల్లో రాబోతున్నాడు ఈసారి తెలుగుదేశం వేస్తే నెక్స్ట్ టైంకి మనం ఏదో చేద్దామనే నమ్మకంతో ఓటేశారు ఆ స్లైట్ ఎడ్జ్ ఏదైతే వచ్చిందో చంద్రబాబు నాయుడుకి జగన్ కేవలం 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 పవన్ కళ్యాణ్ వల్లే వచ్చింది సో రెండు వేల పద్నాలుగులో అట్లా టాస్క్ పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చే ఏమైందంటే రెండు కీలకమైన సంఘటనలు జరిగాయి కాపు సామాజిక వర్గానికి ఎస్పెషల్లీ చెప్పాలంటే కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో పెట్టి అది ఇవ్వకుండా జాప్యం చేస్తున్న చంద్రబాబు నాయుడు మీద ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో భాగంగా లోకేష్ స్వయాన ముద్రగడ గారి భార్యని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడి తిట్టారని లోకే ముద్రగడ గారి కోడల్ని కూడా తిట్టారని అలాగే ముద్రగడ గారి కొడుకుని లాఠీ చార్జ్ చేయటం అనేది మనకు విజువల్స్లో కూడా కనబడేది లాఠీతో కొట్టి తీసుకెళ్తున్నారు వీధి రౌడిని కొట్టి తీసుకెళ్ళినట్టు అది కాపుల్లో మనోభావాలను చాలా తీవ్రంగా గాయపరిచింది అప్పుడు చంద్రబాబు నాయుడుకి అర్థమైందంటే చాలా ఓ మనము ఎక్స్ట్రా చేసేసాము కాపులు ఇక నాకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయరు అని ఆయన నిర్ధారణకు వచ్చేశారు కాపులు నాకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకపోతే ఎవరికి వేస్తారు పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్నికల్లో పోటీ చేస్తాడో లేదో క్లారిటీ లేదు సో జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు కాపులందరూ జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే నా పని అయిపోయిందని ఆయనకు అర్థమైపోయింది సో జగన్మోహన్ రెడ్డి నాకు వేయకపోతే వేయకపోయినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డికి కాపులు ఓట్లేకుండా ఆపాలంటే ఏం చేయాలి ముద్రగడ గారి భార్యని కోడల్ని తిడితే కాపులందరూ వెళ్ళి ఆయనకు అండగా నిలబడ్డారు అలాగే పవన్ కళ్యాణ్ వారి తల్లిని దీక్షిస్తే ఏమవుతుంది కాపులందరూ వచ్చి పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడతారు కాపులందరూ వచ్చి వెనుక సేమ్ సామాజిక వర్గం కాబట్టి అప్పుడు ఆయన ఏం చేశారు స్టూడియోలో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టించడం మొదలుపెట్టారు ఇది పవన్ కళ్యాణ్ గారే స్వయాన ప్రతి మీటింగ్లో ఎన్నికల సమయంలో ప్రతి మీటింగ్లో పదే పదే గుర్తు చేసేవాడు నా తల్లిని దూషించారు మీరు నా తల్లిని దూషించారని ఇంకొకటి ఏం చేశారు మీ అన్నకి రాజకీయాలు చేత కాలేదు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని బాలకృష్ణ చేత చెప్పించారు బాలకృష్ణ చేత చెప్పిస్తే ఏమైంది అంటే కాపులకి రాజకీయాలు చేత కాదు చేత సన్నాసి దద్దమ్మలు మేము కమ్మ వాళ్ళము మేము మాత్రమే రాజకీయాలు చేద్దామంటే కాపుల్లో ఆవేశకావేశాలు వచ్చి మేము రాజకీయం ఎందుకు చేత కాదో మేము చూపిస్తాం మా పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం అని పవన్ కళ్యాణ్ పక్కన రావాలి అది ఉద్దేశపూర్వకంగా కూడ బలుకుని చేసిన ఒక ప్రకటన అది ఆ తర్వాత మూడోది బాల అదే బాలకృష్ణ ఏమన్నాడు కాపు పవన్ కళ్యాణ్ చుట్టూ వాళ్ళందరూ అలాగా జనం శంకర జాతి జనం అన్నాడు అంటే పవన్ కృష్ణ చుట్టూ ఉండేది కాపు సామాజిక వర్గం అది కూడా మళ్ళీ కాపునే తిట్టాడు సో ఇలా కాపుల్లో కావేశాలు రెచ్చగొడితే ముద్రగడ పద్మనాభన గారిని తిడితే అలా ఎలా అయితే నిలబడ్డారాయిన వెనకాల అలాగే పవన్ కళ్యాణ్ కూడా తిడితే కాపులందరూ రోషం పౌరుషం వచ్చేసేసి ఆవేశకావేశాలకు లోనై అందరూ వెళ్ళి గంపగుత్తగా పవన్ కళ్యాణ్కి ఓటు ఇస్తారని ఉద్దేశంతో చేశారు ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా వల్కం చేసింది అప్పుడు వాళ్ళు ఆశించిన స్థాయిలో ఓట్లు కాపులు వచ్చి పవన్ ఓటే ఓటేయలేరు దానివల్ల ఏమైంది ఘోరంగా ఓడిపోవడం జరిగింది ఇవన్నీ నిజము అని ఎలా నమ్మాలి మనం ఏదో చెప్పేస్తే సరిపో సరిపోదు వాళ్ళిద్దరి మధ్యలో నిజంగానే గొడవలైని వాళ్ళ అమ్మని నిజంగానే తిట్టారు కాబోలు నిజంగానే ఘర్షణ మీరేమో కూడవలుకున్నాను అంటున్నారు ఎట్లా ఆధారం అంటే నిజంగానే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి మధ్యలో అంత ఘర్షణ తల్లిని దూషించి సామాజిక వర్గాన్ని దూషించి అంత స్థాయిలో గొడవ జరిగినట్టయితే ఎన్నికలైనా నెల రోజులకో నెల పదిహేను రోజులకో కృష్ణా వరద వచ్చింది వరద వచ్చి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు ఇల్లు ముంపు గురైంది ఇంట్లో నీళ్ళు వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ వచ్చేసేసి మీడియా ఉందరా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్ళిపోతే మీరు ఏం చేస్తున్నారు అన్నారు మరే నిన్నటిదాకా మీ తల్లిని తిట్టారన్నావు మీ సామాజిక వర్గాన్ని తిట్టారన్నావు మీకు చేతగాన్ని బ్లడ్ వేరు బీడి వేరు అన్నారన్నావు ఈ రోజున ఫార్టీ ఫైవ్ డేస్ కాకముందే ఆయన మీద నీకు అంత ప్రేమ ఎందుకు వచ్చేసింది మామూలుగా అంత నేను భూస్థాపితం చేస్తాను తెలుగుదేశం పార్టీని మా అమ్మని తిట్టిచ్చావన్నావు కదా అంత కోపం ఉన్నవాడి మీద ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే నీకేంటి బురద నీళ్ళు వెళ్తే నీకేంటి సో ఇంతకుముందు మాట్లాడిందంతా కూడా వలుకొని వ్యూహం ప్రకారం మాట్లాడారని అది ఒక రుజువు అన్నమాట ఆ తర్వాత ప్రజావేదిక కూల్చేశారు చేశారు ప్రజావేదిక కూల్చేశారు ఎలా కూల్చేస్తారు మీరు కూల్చివేతలతో మొదలైన మీ ప్రభుత్వం కూడా కూలిపోతుంది అన్నాడు అంటే ఏంటి మీరు ఎన్నికల ముందు చేసినంత డ్రామా ఇది మీ రియలై నిజంలో మీ మనసులో చంద్రబాబు నాయుడుకి ఏంటి ఉన్న గౌరవం ఏంటో నిజంగా ఆయనకి నొప్పి తగిలినప్పుడు అంటే చంద్రబాబు నాయుడుకి చిన్న సూది పెట్టి గుంచితే పవన్ కళ్యాణ్ గుండెల్లో గుణపాలు దింపినంత విలువలాడిపోయాడు ప్రజావేదిక విషయంలో చంద్రబాబు నాయుడు ఇంటికి వరద నీరు వెళ్ళిన విషయంలో ఆ రెండు చంద్రబాబు నాయుడు దెబ్బ తగిలినాయి కానీ విలవిలాడిపోయింది ఎవరు పవన్ కళ్యాణ్ సో వీళ్ళిద్దరి మధ్యలో ఎంతటి అనుభవం ఉందో అనేది ఆ రెండు రుజువు చేస్తాయి ఎన్నికల ముందర రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందర వీళ్ళు చేసింది పచ్చి డ్రామా ఎన్నికల ఓటు చేర్చడం కోసం కన్న తల్లిని కూడా తిట్టించుకోవడానికి సిద్ధపడిన ఏమనాలో కానీ పవన్ కళ్యాణ్ దాని కూడా సిద్ధపడిపోయాడు మీరు ప్రజలు ఆలోచించాలి సో నేను చెప్పేదానికి ఇది ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఈ రోజున టాస్క్ ఇచ్చారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన టాస్క్ ఓటు చీలటానికి అని చెప్పేసి నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్తో మీకు సంతృప్తి చెందుతారు ప్రజలైనా సరే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఏం చేయాలి మళ్ళీ కాపుల ఓట్లు చంద్రబాబు నాయుడికి వెయ్యాలి కాపుల ఓట్లు రెండు వేల పద్నాలుగులో వేసి నమ్మే మోసపోయారు రిజర్వేషన్ విషయంలో రెండు వేల పంతొమ్మిదిలో చీల్చడంలో విఫలమయ్యాడు ఇప్పుడు మళ్ళీ కాపుల ఓట్లు వేయాలంటే ఏం చేయాలి నేను పోటీ చేస్తాను నాకు కొన్ని సీట్లు ఇస్తారు అవసరమైతే ముఖ్యమంత్రి అవకాశం వస్తే ముఖ్యమంత్రి పదవి కూడా తీసుకుంటా అంటున్నాడు ఇక్కడ చూడండి జిమ్మికి చాలా జరగబోయే చెప్తున్నాను కాపు సామాజిక వర్గం యువత కాపు సామాజిక వర్గం జాగ్రత్తగా వినండి ఇది ముప్పై ఐదు సీట్లు ఇస్తానంటున్నారు ఇప్పుడు తెలంగాణలో ఏం చేశారు ఎనిమిది సీట్లు ఇచ్చారు చివరి నిమిషంలో ఎవరు రెండు సీట్లు ఎవరు కీలకమైన కొత్తగూడెం కూకట్పల్లి దీంట్లోకి భారతీయ జనతా పార్టీ వదిలి నాలుగు రోజుల ముందర వచ్చిన జంపర్స్ పవన్ కళ్యాణ్ గారే అన్నారు నేను ఆయన ఆవి పార్టీ పెట్టిన రోజున ఇతర పార్టీల నుంచి వచ్చే జంపర్స్కి జోకర్స్కి నా పార్టీలో స్థానం లేదన్నారు ఇతర పార్టీల నుంచి వచ్చేవాడు జంపర్స్ జోకర్స్ అని పవన్ కళ్యాణ్ అన్నారు నేనట్లేదు సో ఆయన పార్టీలో కుక్కట్పల్లిలో కొత్తగూడెంలో జంపర్స్కి జోకర్స్కి స్థానం ఇచ్చాడు అదే ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఒక ముప్పై ఐదు సీట్లు ఇస్తే కాపు సామాజిక వర్గం సంతృప్తి చెందుతుందా లేదా చూస్తారు ఒకవేళ సంతృప్తి చెందితే ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం పవన్ కళ్యాణ్ అని ప్రకటించినా ప్రకటిస్తారు ప్రకటించేస్తారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పక్క పక్కన నిలిగి చంద్రబాబు నాయుడు భుజం ఎత్ నా తమ్ముడు నాకు ఇంత అండగా ఉన్నారు జైల్లో ఉన్నప్పుడు నన్ను పలకరించారు పార్టీ నాకు కష్ట సమయంలో నన్ను ఆదుకున్నాడని చెప్పి ఒకవైపు బాలకృష్ణ ఒకవైపు చంద్రబాబు నిలబడి ఇద్దరు భుజం చేయేసి మొదటి సంవత్సరం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తున్నా అంటారు కాబుల్కి ఇంకా రోమాలను ఇంకా పొడిచి గుడ్డలు జుకున్నా ఆ ఇప్పై ఆడు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనుకుంటారు ఈ ముప్పై ఐదు మందిలోంచి ఒక పది పన్నెండు మంది జనసేన వాళ్ళు పోటీ చేస్తారు మిగతా వాళ్ళు ఈ జంపర్స్ అండ్ జోకర్స్ అని లేదా రాజకీయాల్లో పేరాచూట్ బ్యాచ్ అంటారు పేరాచూట్ బ్యాచ్ అంటే పైనుంచి ఊడిపడతారు ఆకస్మికంగా అప్పటి వరకు సీన్లో ఉండరు చివరి నిమిషంలో ఓడిపడే వాళ్ళని పారాషూట్ బ్యాచ్ అంటారు ఈ పారాషూట్ బ్యాచ్కి టికెట్లు ఇస్తారు వీళ్ళు ఎవరైతే పారాషూట్ బ్యాట్ బ్యాచ్లు అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం చెందిన వాళ్ళు కానీ లేదా చంద్రబాబు నాయుడు ఆశిస్తులు ఉన్న వ్యక్తులు కానీ అయి ఉంటారు ఎన్నికలు అయిపోతాయి ఈ కాపులందరూ వీర ఆవేశంతో ఈవీఎంలో బటన్ నొక్కేస్తారు తెలుగుదేశం 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 లేకపోతే జనసేన నొక్కేస్తారు అధికారం వస్తుంది గెలిచేస్తుంది కూటమి గెలిచిన తర్వాత ఈ పారాచూట్ బ్యాచ్ ఎవరైతే ఇరవై రెండు మంది ఉన్నారో ఇరవై ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి ఎవరు కావాలి అని అందరు ఎమ్మెల్యేలు తీర్మానం చేస్తే జనసేన టికెట్ మీద గెలిచిన ఈ పారాచూట్ బ్యాచ్ ఈ సో కాల్డ్ జంపర్స్ అండ్ జోకర్స్ వాళ్ళు ఏమంటారంటే అనుభవం రీత్యా రాష్ట్ర పరిస్థితుల రీత్యా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు గెలిచింది జనసేన తరఫునే అప్పుడు మొత్తం వంద సీట్లు గెలిచారనుకోండి ఈ ఇరవై మంది వీళ్ళు ఉన్నారనుకోండి ఎవరు ఈ సోకాల్ జంపర్స్ వాళ్ళంద వాళ్ళు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటారు టీడీపీ వాళ్ళు ఎటు అంటారు దాంతో ఏమవుతుంది ఓట్లేసిన తర్వాత మళ్ళీ ఈ కాపు వాళ్ళకి ఆలోచన ఉండదు విచక్షణ వివేకం ఉండదు వాళ్ళు ఓట్లేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కదా అప్పుడు మళ్ళీ కొత్త కాకమ్మ కాదుతో వస్తాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏంటి చంద్రబాబు నాయుడుకి అధికారం కట్టబెట్టేందుకు స్థాపించబడిన జనసేన పార్టీకి ఒక బినామీ అధ్యక్షుడు మాత్రమే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు మీరు చూడండి ఒకవేళ ఈవీఎంలో కాపులు బటన్ నొక్కితే బటన్ నొక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని మాట ఇచ్చినా కానీ ఆ మాట కూడా తప్పుతాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఎన్టీ రామాను నిప్పేసినప్పుడు తన తోడలుడైన దగ్గుబాటు వెంకటేశ్వర ఆయన ఏమన్నారు ఆయన నేను డిప్యూటీ సీఎం చేస్తా అన్నాడు ఎన్టీ రామారావుని దింపేసేదాకా దింపేసిన తర్వాత ఇవ్వలేదు సొంత తోడల్లుండికే సొంత మామకు వెన్నుపోటు పొడిచాడు మా అమ్మని వెన్నుపోటు పొడుద్దానరా నువ్వు కాళ్ళు పట్టుకో అని వెంకటేశ్వరరావు అని నువ్వు చేతులు పట్టుకో అని హరికృష్ణని నువ్వు నోరు అని బాలకృష్ణకి చెప్పి వెన్నుపోటు పొడిచిన తర్వాత వాళ్ళ అవసరం తీరిపోయింది అలా దూరం చేశాడు అటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తాడా సో వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈవీఎంలో ఓట్లు వేయించుకునేందుకు మాత్రమే చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నాడు ఆ తర్వాత అడ్డం తిరుగుతాడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఏమన్నారు బీజేపీకి తిరిగి ఓటేయండి వాళ్ళు పని చేయకపోతే నాది బాధ్యత అన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఏదంటే నన్ను అడుగుతారేంటి నాకన్నా ఎంపీలు ఉన్నారా ఎమ్మెల్యేలు ఉన్నారా నన్ను అడుగుతారేంటి అన్నాడు అప్పుడు కూడా అదే అంటారు నేను నేను కొనుక్కున్నాను ఏం చేయాలి నా పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు చంద్రబాబే సీఎం అవ్వాలన్నారు నేనేం చేయను అంటారు కానీ ఇదంతా ముందే జరుగుతుందని తెలుసు ఆయనకి ఇదంతా కూడబొలుకుందని ఈ వ్యూహం ప్రకారమే జరిగింది కానీ పైకి మాత్రం నేనేం చేయను మీద అడుపులు ఏడుస్తాడు అనమాట సో కాపు సామాజిక వర్గాన్ని నయవంచన నమ్మక ద్రోహం చేసే మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు రాజశేఖర్ గారు తెలంగాణ విషయానికి వస్తే కనుక మొదటగా ముప్పై రెండు మంది అభ్యర్థులను ప్రకటించడం తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఎనిమిది సీట్లు ఇవ్వడం ఇవన్నీ మనం చూసాం సో ఇక్కడ ముఖ్యంగా ఒక సామాజిక వర్గం చంద్రబాబుకు అనుకూలంగా ఉండే ఒక సామాజిక వర్గంకి సంబంధించిన వాళ్ళు కనుక జనసేనకి ఎక్కువ ఓట్లు వేస్తారంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ వేయకపోతే ఏంటి ఎందుకంటే లోపాయకారి ఒప్పందం కాంగ్రెస్తో ఉంది తెలంగాణలో టీడీపీ కానీ చాలా విశ్లేషణలు కూడా వస్తున్నాయి మనం చూస్తున్నాం ఇక్కడ ఒకటి ఇప్పుడు ఈ తెలంగాణలో ఎనిమిది సీట్లు జనసేనకు ఉంటే గెలిచేది ఒకటిపల్లి ఒకటే కనబడుతుంది అంతకుమంచి వాళ్ళు ఆశపడేది ఒకటిపల్లి ఒకటే ఎందుకంటే అక్కడ కాపులు లక్ష ఓట్లు లక్ష ఓట్ల దాకా కాపులు మున్నూరు కాపులు కలిపి నాలుగు లక్షల చిల్లర ఓట్లలో ఒక లక్ష కాపులు కాపు మున్నూరు కాపు కలిపి సో అదొక స్ట్రాంగ్ బేస్ అక్కడ ఒక సీటు గెలిపిస్తే టీడీపీకి లాభమా లేదా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ లాభమానే చూస్తారు ఒక సీట్ పోతే పోయిందని వేస్తే ఒకవేళ కూకట్పల్లిలో వేస్తే వేయొచ్చు కానీ తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే ఈ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ నేపథ్యంలో ఈడీకి కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు వెళ్ళే ఆస్కారం ఉంది ఒకసారి స్కిల్ డెవలప్మెంట్ కేసు వెళితే హైకోర్టులో వన్ బై వన్ ఉన్న ఎన్ని పది పన్నెండు కేసులు కూడా అక్కడి పన్నే వెళ్ళిపోతాయి ఈడీ చేతిలోకి వెళితే చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ జన్మ ఖైదుగానే ఉండాల్సి వస్తుంటా జావజీవ కారాగార ఉంటుంది అయితే పెట్టవు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కేంద్రంలో రావాలి అనేది టీడీపీ ఒక మెయిన్ ఉద్దేశం కాంగ్రెస్ కేంద్రంలోకి రావాలంటే ఏంటి ఈ నాలుగు రాష్ట్ర ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒకటి ఈశాన్య రాష్ట్రం పక్కన పెట్టేస్తే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాజస్థాన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ వస్తుంది ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ వస్తుంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ వస్తే యావత్ దేశానికి ఒక సంకేతం వెళ్తుంది సంకేతం ఏమైనా వెళ్తుంది కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అని ఒక సంకేతం వెళ్తుంది అది సంకేతం చేయాక్షన్ ఇస్తుంది అనమాట ఏ ఎన్నికలైనా సరే ప్రజల మూడు మారిపోయింది అనే రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది సో దాన్ని వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గెలవాలని కోరుకుంటారు తెలంగాణ ఇండియా కూటమి కనుక జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడుకి కష్టాల నుంచి పక్కకు పెట్టి బయటికి లాగే ఒక చేయూత రాహుల్ గాంధీ గారు అందిస్తారని చెప్పి ఒకటి రెండు ఎన్నికలైపోయిన విన వెంటనే బహుశా తెలుగుదేశం పార్టీ బహిరంగంగానే ఇండియా కూటమి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఈడీ ఎప్పుడైతే ఈడీ సిబిఐ కేసుల్లో పడిందో వాళ్ళకి ఇంకా స్పష్టం అయిపోయింది బీజేపీ మమ్మల్ని ఆదుకునే పరిస్థితిలో లేదు అని ఎప్పుడైతే ఈడీ కేసులు మొదలైనవి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు గత్యంతరం లేక వాళ్ళ ఓట్ బ్యాంక్ పెంచుకుని జాతీయ స్థాయిలో అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా మద్దతు కనబడట్లేదు పవన్ కళ్యాణ్ ఏదో కొద్దిగా ఇచ్చినా కానీ పెద్ద తేడా కనపడలేదు జాతీయ స్థాయిలో కూడా మాకు మద్దతు దొరికింది అని చెప్పుకోవడానికి ఏం చేయాలి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళందరూ వచ్చి చేల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించాలి వాళ్ళు ఎందుకు పరామర్శిస్తారు ఈయన ఇండియా కూటంలో ఉంటేనే పరామర్శిస్తాడు ఎవడో దానికి మాకేం సంబంధం అప్పుడు ఈయన దానికోసం ఏం చేస్తాడు వీళ్ళందరి మద్దతు కోసం తన పాపులారిటీని తన ఇమేజ్ని ఆంధ్రప్రదేశ్లో చూడండి జాతీయ నాయకులు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలుపుతున్నారు అంత గొప్ప నాయకుడు అన్యాయంగా ఇరికిచ్చేసారని గగ్గోలు పెట్టడానికి ఒక వేదిక దొరుకుతుంది సో అందుకోసం ఏం చేస్తారు ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉంది ఎప్పుడంటారు రాజశేఖర్ ఆంధ్రలో వెనుకలైనా నాలుగు దేశ రాష్ట్ర నాలుగు రాష్ట్రాల్లో కనుక కాంగ్రెస్ పార్టీ వస్తే వెల్ అండ్ గుడ్ రాకపోయినా సరే అటువైపు వెళ్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇమేజ్ని పెంచే స్థాయి పవన్ కళ్యాణ్ కూడా కనబడట్లా ఛాయశక్తిలో ప్రయత్నించారు కానీ ప్రజలు నమ్మట్లేదు చంద్రబాబు నాయుడు ఎంత నక్క చిత్తుల వ్యక్తు అనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు సో ఒక హైప్ క్రియేట్ చేయాలంటే జాతీయ స్థాయి నాయకులు వచ్చి ఆయన జైల్లో పరామర్శించాలి వాళ్ళు ఎందుకు పరామర్శిస్తారు మనం ఉన్నారు కదా యాభై రెండు రోజులుగా ఎవడూ రాలేదు

తోనే ఉందామని సైలెంట్గా ఉంటే కనుక ఇండియా కూటమి వాళ్ళు వచ్చి చేయి అందించరు అదే కొనసాగుతుంది ఎన్నికలు అయిన తర్వాత దాకా వేచి చూస్తే ఎన్నికలు అయిన తర్వాత వీడు నా కోసం వచ్చాడు అనేదా అప్పుడు వాళ్ళు ఇండియా కూటమి వాళ్ళు కూడా మొన్నటిదాకా జైల్లో ఉన్నా కానీ మా మా వైపు చూడలేదు ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే మా దగ్గరకు వచ్చావా అంటారు ఓకే సో దానివల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కొండలను చూసినా కానీ ఇండియా కూటమి వైపు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందే చూస్తాడు ఓకే వాళ్ళు ఆ చెయ్యి అందించమని కోరుతాడు వాళ్ళు చెయ్యి తన తను బిల్లు చేసుకుంటాడు ఇండియా కూటమి కూడా చంద్రబాబు నాయుడు చేరితే కొద్దిగా బలం వెళ్ళిందని ఇతర రాష్ట్రాలు కూడా కొద్దిగా ఒక సంకేతం వెళ్తుంది ఓకే ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు ఫలితాలు వచ్చిన తర్వాత ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీన్ని బట్టి ఏపీలో టీడీపీ జనసేన గురించి ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా సీట్ల విషయానికి సంబంధించి ఈ ఫలితాల ఆధారం చేసుకొని టీడీపీ జనసేన ఇప్పుడు బీజేపీ ఏమో తెలుగుదేశం వెళ్ళడానికి ఇష్టం పోవట్లేదు అది వాళ్ళ బిహేవియర్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇప్పుడు మనం వారినికన్నా వెళ్ళాం అనుకోండి రండి లోపల రండి అని సాధారణంగా తలుపు తీసి ఆహ్వానించడం వేరు చూసి చూడనట్టు ఉంటే పలకరించకపోతే మనకు అర్థమైపోతుంది మనం రావటం వాళ్ళకి ఇష్టం లేదు బీజేపీ వైఖరి ఏంటో మనకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది సో ఈ బీజేపీకి ఇష్టం లేని పని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తే మరి పవన్ కళ్యాణ్ బీజేపీ ఊరుకుంటుందా లేదా అనేది మనకి ఆ పరిస్థితిలో చూడాలి పవన్ కళ్యాణ్ కనుక చేయి మెలేసి నువ్వు టీడీపీతో వెళ్తే నీ అంత తెలుస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కూడా దూరం అయిపోతాడు వెనక్కి ఎదుగుతాడు ఎందుకంటే ఎవరికైనా తన బీకల మీదకి వస్తే వెనక్కి దగ్గర తప్పని పరిస్థితి లేదు బీజేపీ చూసి డీచో పోతే పోతే టీడీపీతో వదిలేస్తే అప్పుడు సీట్ల సంగతి తెరపైకు వస్తుంది ఎవరు ఎన్ని సీట్లు అది ఆ ఓట్లు పెంచడం కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా చెప్తారు ఏంటంటే అమరావతిలో వాళ్ళ కీలక ఎజెండా ఏంటంటే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అమరావతిలో తమ దోచుకొత్తలు పెట్టిన ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవాలి అది కీలక ఎజెండా అంటే వీక్షణలందరికీ కావాలంటే మన డిస్క్రిప్షన్లో ఆ లింక్ వేయండి అమరావతిలో ఎలా దోచుకోబోతున్నారని మనం చేసిన మేనిఫెస్టోలో కూడా థర్డ్ ఎజెండా పెట్టారు కానీ అది ఫస్ట్ పెడితే బాగోదని థర్డ్గా పెట్టారు వాళ్ళ మెయిన్ ఎజెండా అది దోచుకోవాలి సో దోచుకోవడం కోసం కలుస్తారు అవసరమైతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని చెప్తారు ఈవీఎంలో బటన్ నొక్కిన తర్వాత కుదరదని చెప్తారు సరే అదంతా అయిపోయింది అప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూటములుగా ఈ రెండు పార్టీలు చీలిపోతాయి ఒక కూటమి రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతీయ పార్టీలు అయితే ఎన్డీఏ కూటమా లేకపోతే ఇండియా కూటమి స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇండియా కూటమిలో చేరే పార్టీలు అందరూ ఒకవైపు ఉంటారు ఎన్డీఏ పార్టీలో పాటర్గా ఉన్న వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు అది తెలుగుదేశం బీజేపీ ఎటు ఉంటాయి దానికి ఆపోజిట్గా గత్యంతరమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కనుక బీజేపీ ఒప్పుకుందనుకోండి చూడండి మేము ఇంత ఓటు బ్యాంక్ సాధించాము మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నామని నమ్మకం కలిగించగలిగితే నాకు తెలిసి అటువంటి పరిస్థితి లేవు బీజేపీ టీడీపీ జనసేన ట్రయాంగులర్ అలయన్స్ ఫామ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వేరే ఆప్షన్ ఉండదు ఇండియా కూటమి వెళ్ళాలి లేదా న్యూట్రల్గా ఉంటానని చెప్పాలి న్యూట్రల్గా ఉంటాను అని చెప్తే ఆయనకు ఇబ్బందులు ఉంటాయి లేదు వీళ్ళు కనుక ఎన్డీఏ కూటమికి వెళ్తే వీళ్ళు వీళ్ళు వేసుకో ఎత్తుకోబోయే మొట్టమొదటి రాగం ఏంటంటే బీజేపీ రాష్ట్రానికి గృహం చేసింది ప్రత్యేక హోదా వీళ్ళు మాట్లాడతారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడక తప్పదు సో ఏదైనా సరే డిసెంబర్ మూడు తర్వాత అంటే ఫస్ట్ జనవరి కల్లా ఈ మూడు పార్టీలు రెండు కూటంలో వైపు జాతీయ కూటమిల వైపు వెళ్ళిపోతాయి పోలరైజేషన్ అయిపోతుంది దాన్ని బట్టి అప్పుడు ఆసక్తికర పరిణామాలు వస్తాయి ఎవరిది పై చేయి ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది మనకి సో రాబోయే రోజుల్లో మెయిన్ ఏంటంటే ఈ మూడు రాష్ట్రాల ఫలితాల తర్వాత ఒక ఫిఫ్టీన్ టు వన్ మంత్ గ్యాప్లో ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ గ్యాప్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి కల్లా మనకు మొత్తం క్లారిటీ వస్తుంది లోక్సభ ఎన్నికల్లో ఎవరు ఎటువైపు ఉన్నారు అని సో దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్సభ ఎన్నికలతో జరుగుతాయి కాబట్టి మనకు ఒక క్లారిటీ వచ్చి అప్పుడు మనకి క్లియర్ విజన్ కనబడు ఇప్పుడు ఇద్దరే వెళ్తారా లేకపోతే మూడో వాళ్ళు కలుస్తారా లేకపోతే ఎవరైతే కూటమి మాత్రం రెండే ఉంటాయి ఎండియా కూటమి ఇండియా కూటమి రెండు ఉన్నాయి కదా ఆ రెండు కూటముల మధ్యలో మూడు పార్టీలు వెళ్తాయి ఒకళ్ళు ఒకవైపు ఉంటారు ఇద్దరు ఒకవైపు ఉంటారు సో ఎవరు వైపు ఉంటారో ఇంకా క్లారిటీ ఇప్పుడే రాదు మనకి తెలంగాణ ఫలితాల తర్వాత తెలుస్తుంది ఓకే రైట్ థ్యాంక్ యూ చింతరాజశేఖర్ నమస్తే